మీది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ధరణి పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్లో భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఒకరి భూములు ఇంకోళ్ళకి రాసే పరిస్థితి లేదు మునుపట్లాగా వీఆర్ఓలో మరొకలో గోల్ మాల్ దింపే పరిస్థితి లేదు చక్కగా ఎవరి భూములు వాళ్ళకు ఉంటున్నాయి భూమిని మార్చానంటే ఆ అధికారం మీకే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం తన దగ్గరను అధికారాన్ని తీసి మీ బొడన వేలు పెడితేనే భూమి మారే పరిస్థితి తప్ప మామూలుగా మారే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది బాధ్యత రహితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు మా గవర్నమెంట్ వస్తే దీన్ని తీసి బంగాళాఖాతం వేస్తామని చెప్తా ఉన్నారు ధరణిని సరే సంతోషం వాళ్ళు వచ్చేయలేదు లేదు కానీ వస్తే వేస్తారనుకుందాం వేస్తే ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా ఇవాళ మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ఒక రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ఎన్ని దరఖాస్తులు పెట్టేది ఎంతమంది పైరవకారులు దళారీలు ఉండేది ఈరోజు అట్లా లేదు ధరణి పుణ్యమాని మేము అక్కడ హైదరాబాదులో డబ్బులేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి అదేవిధంగా వీళ్ళని చనిపోతే అట్లే వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదేవిధంగా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని పార్టీ ధరను తీసేస్తామని మాట్లాడుతున్నారు ధరను తీసేసినట్టయితే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే అంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళీ పహానీ నకళ్ళు మళ్ళా పైరవికారులు దళారీలు అడుగుతారు మీకు ఎంత ఉన్నదండి మాకు పది ఎకరాలు ఉన్నది ఎంత వస్తుంది సంవత్సరానికి మీకు లక్ష నాకు నలభై వేలు అంటాడు మళ్ళా మళ్ళీ మొదటికే పోతుంది మళ్ళీ దళారుల చేతికి పోతుంది మళ్ళీ దరఖాస్తులు పెట్టడం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది పారదర్శకంగా ఒక రూపాయి పొళ్ళు పోకుండా డబ్బు వేస్తే అంత డబ్బు ఇవ్వాలని నేరుగా మీ ఖాతాలో జమ అయి మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మీరు ఎరువులు కొనుక్కోవచ్చు విత్తనాలు కొనుక్కోవచ్చు పురుగుల మందులు కొనుక్కోవచ్చు ట్రాక్టర్ కిరాయిలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి అది చూడకుండా బ్లైండ్గా ఓటేస్తే చాలా కష్టమవుతుంది అందువల్ల నేను మరొకసారి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీ ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా